సీఎం నివాసంలో కర్నూలు టీడీపీ నేతలు శిల్పా సోదరులు చంద్రబాబుతో ఉదయం 11 గంటలకు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు వదిలేసినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో తన పోటీ చేసి ఓడిపోయా అని అఖిల ప్రియకు మంత్రి ఇచ్చారు కాబట్టి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెస్తోంది. తన అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి సానుకూలంగానే స్పందించినట్లు శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబు వచ్చే నెల 11న అమెరికా నుంచి తిరిగి వచ్చాక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ముఖ్యమంత్రి గారికి చెప్పాము. మరి సానుకూలంగానే స్పందించారు. మరి డెసిషన్ అయితే సీఎం గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒడికించినా గారు కూడా కలిసి దాంట్లో వేరే ఆలోచన లేదు. ఏం కావాలి మైక్ కావాలా? మీరు మొదటి నుంచి మేము పోటీ చేయడం ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉందో మేము తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆల్రెడీ అమెరికాకు పోయి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం అందరూ ఫాలో కావాల్సింది. తప్పకుండా ఫాలో అవుతుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు. సార్ లాస్ట్ టైం మీరు పోటీ చేశారు మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన సీట్ కదా? అడగడం అయితే కంపల్సరీ, ఎందుకంటే మాకే రావాలి సార్ సీట్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ నేను పోటీ చేశాను, ఓడిపోయి నష్టపోయాను. తప్పకుండా సీట్ ఇవ్వని అయితే అడగడం అడిగినాం. వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అడిగింటారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు అడిగినప్పటికీ ఏదైనా అందరం సీఎం గారి మాట కట్టుబడి ఉండాల్సిందే కాబట్టి తప్పకుండా కట్టుబడి